చేసి పరమశివుడిలో ఐక్యమైపోయినాడు ఆయన. దేవతలు శరీరాన్ని సంప్రోక్షణ చేసి పరిశుద్ధిని చేసి దధీచి అస్తుల్ని తీసుకుని వాళ్ళు తీసుకున్న బ్రహ్మచక్రం అనే ఒక ఆయుధం పుట్టిందట, వజ్రాయుధం అనేది ఒకటి పుట్టిందట. అందాక అనేక విశేషమైనటువంటి శక్తికి సంపన్నమైనటువంటి ఆయుధములు అందులోంచి పుట్టాయి. అవి తీసుకుని వాళ్ళు దేవతలను నిర్జించారు. ఇంకో పాపం, దధీచి మహర్షి చనిపోయేసరికి అతడి భార్య సువర్చ గర్భవతి, ఆమె వచ్చి ఏమనలేదు, దుఃఖపడలేదు. భర్త తను స్వతంత్రంగా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, దేవకార్యం కోసం దేవతలను రక్షించడానికి చేశాడు, శాశ్వత కీర్తి సంపాదించాడు, దుఃఖమేమిటి అని సహగమనానికి వెళ్ళిపోయిందా ఆయన శరీరంతో అగ్నిప్రవేశం చేసింది. బ్రహ్మాదులు వెంటనే వచ్చి, ఓ మహాసాధ్వి, నీ గర్భంలో మహాత్ముడైన దధీచి కుమారుడు ఉన్నాడమ్మా, ప్రాణత్యాగం చేయకు అని అడిగారు. సూర్చాదేవి అందిట, ఓ దేవతలారా, మీ ప్రవర్తన చాలా చిత్రంగా ఉంది, నా భర్తను చంపారు, మహాసాధ్వి అయినటువంటి నాకు వైద్య దుఃఖాన్నేమో నాకు అనుభవించమంటారు, నాకు ఇచ్చేది బోధ నాకు అర్థం కావటం లేదు, నేను ఏమైనప్పటికీ కూడా శరీర త్యాగం చేస్తాను, పతివ్రత నేను భర్త పోయిన తర్వాత నేను ఇక్కడ ఎలా ఉంటాను, ఈ శరీరం ఉండను కదా, అది నాకు యోగ్యమైన పని కాదు, గర్భస్థుడైన శిశువు ఉన్నప్పటికీ నేను లెక్క చేయను అంతటి. అంతేకాక మీ ఎందు ఒక దోషం ఉంది, నాకు నన్ను ఓదార్చడానికి రాలేదు, నేను చచ్చిపోతే నా కడుపులో శిశువు పోతాడనే ఉద్దేశంతో అతడి కాపాడడం కోసం వచ్చారు. అమ్మా, నీకు అపరాధం జరిగింది, అపచారం చేశామని అన్నారా మీరు, ఓదార్చారా మీరు, సానుభూతి చూపించలేదు దేవతలై, కాబట్టి నా భర్తను యాచించి చంపినటువంటి దేవతలందరూ పశుప్రాయులే ప్రవర్తిస్తారు, ఇక నుంచి పోండి అన్నట్టు. మీ నాగరికత లేదు మీకని తిట్టింది. సరే, వెంటనే నా గర్భంలో ఉండే శిశువు అంత గొప్పవాడైతే నా శరీరాన్ని వదిలిపెట్టి వాడు బయటకు వెళ్ళిపోవాలి, ఇప్పుడే నేను అనుకున్నటువంటి పని చేసేస్తాను అంది. వెంటనే ఆ గర్భంలోంచి ఆ శిశువు బయటకు వచ్చేసాట. అక్కడ ఓ వృక్షం ఉన్నది, పిప్పలి చెట్టు, దాన్ని హిందీలో పీపల్ అంటారు. ఆ చెట్టు అక్కడ ఉంది. ఆ పిల్లవాడు అక్కడికి వెళ్ళి ఆ చెట్టును ఆశ్రయించాడు. పాపం పాకుంటూ వెళ్ళి ఆమె చితి ప్రవేశం చేసి దేహత్యాగం చేసేసింది ఆవిడ. ఆయన పిప్పల వృక్షం కింద ఆశ్రయించి అక్కడ ఉండడం చేత అతడికి పిప్పలాద మహర్షి అని ఆయనకి పేరు వచ్చింది. ఆ పిప్పల వృక్షమే అతని మీద జాలి చూపించింది. అనుకున్నాం కదా, వృక్షాలు అట్టి జడ పదార్థాలు కావి. ఆ వృక్షం అతన్ని కాపాడింది. అతనికి ఆకలి ఎవరు తీరుస్తారు, తల్లి లేదు. ఆ పిప్పల వృక్షం పూర్ణిమ నాడు చంద్రుణ్ణి వెళ్ళి అడిగి తెచ్చుకుని అమృతం తీసుకొచ్చి ఆ పిల్లవాడికి పోసిందట. ఆ చంద్రప్రసాదంగా వచ్చిన అమృతంతో, పిప్పల వృక్షం యొక్క దయతో అతడు ఆకలి లేదు, దప్పిక లేదు, చక్కగా పెరిగాడు, పెద్దవాడైనాడు. అతనికి తిరిగి చూసుకున్నాడు తన తండ్రి అంత గొప్ప గొప్పవాడు మహర్షి, వాళ్ళకు ఉపకారం చేద్దామని అనుకుని వాళ్ళ ఆయుధాలు జాగ్రత్త పెడదామని అనుకుంటే వాళ్ళు తీసుకోకపోవడం, తనలో జీర్ణమైపోయిన ఆయుధాలు మళ్ళీ ఆయన చంపి వాళ్ళు వెనక్కి తీసుకోవడము, తండ్రి మరణానికి హేతువైనటువంటి కారణమైన దేవతలను క్షమించకూడదు, వీళ్ళని శిక్షించాలని చెప్పి ఘోరమైన తపస్సు చేశాడు ఆ పిప్పలాద మహర్షి. ఒక రెండు రోజు ఒకటి పుడుతుంది ఈ కథ, అంతులేదు ఇలాగే.
వృద్ధుడి గురించి తపస్సు చేశాడు. ఆ వృద్ధుడు ఆయనకి కావలసిన శక్తినిచ్చాడు. తపోబలంతో ఓ కృత్యను ఒక మహాభూతాన్ని సృష్టించాడు పిప్పలాద మహర్షి. దేవతలందరినీ చంపేసి రా అన్నాడు. అప్పుడు నీకు తేజస్సు అతని ఏంది, దానికి ఏం దేవతలు ఎలా కాపాడుకోగలరు వాళ్ళు? వాళ్ళేమో రుద్రుడు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు మమ్మల్ని రక్షించమని. నేనేం చేయలేను, మీరు విప్లదుడిని వెళ్ళి ప్రార్థించండి అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన శాంతించకపోతే శివుడే వచ్చి, ఓ మహర్షి శాంతించవయ్యా, దేవతలను చంపితే లోకానికి ఉపకారం కాదు, నీకుండే దుఃఖం వ్యక్తిగతమైనది, దేవతలు లోకాన్ని ప్రవర్తింపజేసేవారు వాళ్ళు, నీ వ్యక్తిగతమైన దుఃఖం తల్లిదండ్రులు పోయినారనే కదా, ఇదిగో నీ పితృలోకం వైపు చూడు, నీ తల్లిదండ్రులు ఇద్దరు సజీవంగా తేజోమూర్తులుగా కనబడతారు నీకు అని ఆ తల్లిదండ్రులు లేని శోకానికి శాంతిని ఆయన ప్రసాదించి దుఃఖాన్ని పోగొట్టాడు, శాంతపడ్డాడు ఆయన. పురాణంలో మహేశ్వర ఖండం అది మీకు మహర్షి చరిత్ర. విప్లాదుడి చరిత్ర అందులో ప్రారంభమైంది, ఆయన చరిత్ర ఎప్పుడో మళ్ళీ చెప్పవలసి వస్తుంది.